हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, मेरे ना चैनल फर्स्ट टाइम मेक चेस्ते केंद्र उन्ना सब्सक्राइब बटन सब्सक्राइब चेसी सो वीडियो ने तो लाइक चेंडी। फ्रेंड्स, नन चाला मंदी एंडंटे फोन पे लो मन की उन्ना नंबर आने थे तीसे सी కొత్త నెంబర్ అనేది అలా చేంజ్ చేసుకోవాలనైతే నాకు చాలామంది అయితే కమెంట్ చేస్తున్నారు. సో మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను, సో అలా చేంజ్ చేసుకోవచ్చా చేసుకోలేమా అనేది. సో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫోన్పేలో మనం ఈమెయిల్ అడ్రస్ అండ్ నేమ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో ఫస్ట్ మీకు చెప్తాను. సో ఇక్కడ మీరు మీ ఐకాన్ మీద క్లిక్ చేస్తే, క్లిక్ చేశాక ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ అని ఉంది కదా, సో ఎడిట్ డీటెయిల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏంటంటే మీ ఏదైతే ఉందో, సో మీ ఫోన్ నేమ్ ఏదైతే ఉందో అది చేంజ్ చేసుకోవచ్చు అండ్ ఈమెయిల్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే అప్డేట్ చేసుకోవచ్చు. అప్డేట్ చేసుకుందా ఇలా ఏంటంటే మన నేమ్ ఈమెయిల్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మనకి ఉన్న మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చా. ఏంటంటే ఫోన్పేకి ఇప్పుడు ప్రజెంట్ ఒక నెంబర్ ఉందనుకోండి, సో నెంబర్ మార్చి నేను వేరే నెంబర్ పెట్టుకోవచ్చా అనేది మీకైతే డౌట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చేసుకోవచ్చా లేదా అనేది. సో దానికి మీరు ముందుగా ఏం చేస్తారంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్ సింబల్ కనబడుతుంది కదా, దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక కిందకి వెళ్ళి మై అకౌంట్ అండ్ కేవైసీ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక అకౌంట్ రిలేటెడ్ ఇష్యూస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ చేంజింగ్ మై మొబైల్ చేంజింగ్ మై ఫోన్పే మొబైల్ నెంబర్ అయితే మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు వస్తుందన్నమాట మొబైల్ నెంబర్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలని. సో దీని మీద అయితే మీరు క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ చూస్తే వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, సో యూ కాన్ చేంజ్ యువర్ ఫోన్పే రిజిస్టర్ నెంబర్, ఇఫ్ యూ విష్ టు చేంజ్ యువర్ ఫోన్పే నెంబర్ యూ హ్యావ్ టు లాగ్ అవుట్ యువర్ ఫోన్పే అకౌంట్ క్రియేట్ న్యూ అకౌంట్. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం ఒక నెంబర్తో ఫోన్పే అనేది వాడుతున్నాం అనుకోండి, సో ఆ నెంబర్ అనేది మనం చేంజ్ చేయలేము. ఓకే, ఏ నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ అనేది మనం చేంజ్ చేయలేము. ఇన్ కేస్ మీరు యాడ్ చేయాలనుకున్న నెంబర్ కనుక మీరు చేసుకోవాలనుకుంటే మీ అకౌంట్ అనేది లాగ్అవుట్ అయిపోయి, ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ వాడుతున్నారో ఆ అకౌంట్ లాగ్అవుట్ అయిపోయి, సో కొత్త ఫోన్పే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. ఆ నెంబర్తో ఏ నెంబర్తో అయితే మీరు ఫోన్పేలో రిప్లేస్ చేయాలనుకున్నారో ఆ నెంబర్తో కొత్త అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో దీన్ని బట్టి మొత్తంగా చెప్పాల్సింది ఏంటంటే ఫోన్పేలో మనం ఉన్న నెంబర్ని మార్చలేము. ఓకే, ఏం చేయగలమంటే ఏదైతే ఫోన్పే నెంబర్గా మీరు పెట్టుకోవాలనుకున్నారో ఆ ఫోన్పే నెంబర్తో కొత్త ఇంకో ఫోన్పే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఓన్లీ ఏంటంటే మనం ఫోన్పేలో ఈమెయిల్ నేమ్ మాత్రమే మార్చగలం, నెంబర్ అయితే మనం అయితే చేంజ్ చేయలేమన్నమాట. సో ఇదన్నమాట చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు, సో ఫోన్పేలో నెంబర్ చేంజ్ చేయచ్చా లేదా అని. సో ఫోన్పేలో నెంబర్ అయితే చేంజ్ చేయలేం. సో ఇదన్నమాట వీడియో అయితే. సో వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. సో మీకు ఇంకేమన్నా ఫోన్పే రిలేటెడ్ డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి, సో నేనైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇదన్నమాట వీడియో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ వీడియో.